టీబీ డే పురస్కరించుకుని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో టీబీ ర్యాలీని ప్రారంభించారు వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి. 2025 కల్లా మన దేశం నుండి టీబీని పారద్రోలేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ 140 మంది యాక్టివ్ కేసులు తెనాలి మండలంలో ఉన్నట్టు చెప్పారు. టీబీ వచ్చిన వారు తప్పనిసరిగా 6 నెలల మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో టీబీ యూనిట్ సభ్యులు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో మన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జీవన్లత గారి ఆధ్వర్యంలో టీబీ యూనిట్ సభ్యులు అందరూ కలిసి ర్యాలీ ఒకటి తీయడం జరిగింది. సో నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ కింద 2025 కల్లా మన దేశంలో టీబీ సమూలంగా నివారణ చర్యలు చేపట్టాలి అన్నది దీని ప్రధాన ఉద్దేశం. టీబీ యూనిట్ తరఫున సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో టీహెచ్ తెనాలి నుంచి ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2025 కల్లా టీబీ ఎలిమినేషను. ఇప్పటికీ మనకి 140 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి తెనాలి మండలంలో. ఈ యాక్టివ్ కేసులన్నిటికీ కూడాను ఆర్ఎన్టీసీపీ మందులు ఇస్తున్నాము, ప్లస్ హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ కూడా చేసి ఒకవేళ వాళ్ళు అందులో ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ ఉంటే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కానీ తెనాలిలో వాళ్ళు కానీ క్రానిక్ కాఫ్ అంటే 3 వారాల నుంచి దగ్గుతో బాధపడుతూ ఈవినింగ్ రేజ్ ఆఫ్ టెంపరేచర్ సాయంత్రం జ్వరం వచ్చినా కంపల్సరీగా వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. మన దగ్గర సీబీ నాట్ అవైలబుల్గా ఉంది, అంటే ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ టీబీ. ఇదే కాకుండా కోవిడ్ పాజిటివ్ అయిన వారు తర్వాత కాలంలో కూడా దగ్గుతో బాధపడుతూ ఉంటే కంపల్సరీగా వచ్చి టీబీ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే టీబీ అనేది తగ్గించగలిగే జబ్బు, 6 నెలలు మందులు వాడుకుంటే ఫ్రీ అయిపోతారు. కాబట్టి అందరూ కూడా దీన్ని అనుసరించండి, ఎవరైనా దగ్గుతో బాధపడుతుంటే వచ్చి టెస్ట్ చేయించుకోండి.